యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగించాడు. మెగా సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించారు. కాపీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. బాధితురాలకి మత్తుమంది ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేశాడు. హర్ష సాయి సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్ చేశాడు. ఇటు హర్ష సాయి కూడా ఇన్స్టాగ్రామ్ లో స్పందించాడు. త్వరలో మీ ముందుకు మా న్యాయవాది వస్తాడు, అన్ని వివరాలు తెలుపుతాడని హర్ష సాయి కూడా స్పందించాడు. ఈ వివాదం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ప్రేమ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ కూడా ఒక యువతి నార్సింగి పోలీసులకు ఆశ్రయించింది, హర్ష సాయి మీద ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తనను ప్రేమ పెళ్లి పేరుతో ఆయన వేధించాడు. మరోవైపు తనను భౌతికంగా కూడా తనపై దాడి చేశాడంటూ కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే అంశం మీద ఇటు నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 376తో పాటు 354 కింద హర్ష సాయి మీద కేసు నమోదు చేశారు. అలాగే బాధితులకు సంబంధించినటువంటి వాంగులను కూడా ఇప్పటికే నమోదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇదే కాకుండా కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు తమకు ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఆమెను కోరారు. ఇదే నేపథ్యంలో ఇక హర్ష సాయితో తనకు ఉన్నటువంటి సంబంధానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఇప్పటికే పోలీసులు ముందు ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం హర్ష సాయి మాత్రమే కాకుండా హర్ష సాయి తండ్రి మీద కూడాను ఆమె కేసు నమోదు చేయించింది. ఇదే కాకుండా గతంలో తన వద్ద డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు అడిగినటువంటి క్రమంలోనే తన మీద దాడి కూడా తెగబడ్డారు అంటూ కూడా ఆమె ఆరోపిస్తూ ఉంది. ఇక హర్ష సాయి తండ్రి కూడా ఇందుకు ఒత్తాస పలికాడంటూ కూడా ఆమె తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. ఇక ఇదే కేసు అయిన తర్వాత ఇక హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి కూడా ప్రస్తుతం పరారులే ఉన్నారు. అయితే ఈ కేసు అంతా ఒకవైపు నడుస్తున్నటువంటి క్రమంలో అయితే తాజాగా హర్ష సాయి స్పందించాడు. తన ఇన్స్టాగ్రామ్కు సంబంధించినటువంటి స్టేటస్ ఒకటి పెట్టాడు. అందులో ప్రధానంగా తాను ఏ తప్పు చేయలేదు, తన గురించి మీ అందరికీ కూడా తెలుసు, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారంటూ కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన తనకు సంబంధించినటువంటి స్పందన అయితే తెలియజేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి అన్ని విషయాలను కూడా తన లాయర్ అంతా అన్ని రకాలుగా వివరిస్తారంటూ కూడా ఇప్పటికే ఆయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తెలియజేశారు. ప్రధానంగా ఇక సినిమాకు సంబంధించినటువంటి వివాదమే ఈ యొక్క ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఇక గత కొంతకాలంగా కూడా అంటే సంవత్సరం క్రితం మెగా అనే సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ను ఇటు హర్ష సాయి రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా హర్ష సాయి హీరోగా పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా కూడా బాధితురాలే వ్యవహరించింది. 4-5 భాషల్లో కూడా ఈ సినిమాను తెరకెక్కించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే సంవత్సరం క్రితం ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క సినిమా రిలీజ్కి నోచుకోలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్తో పాటు హక్కులు తనకి ఇవ్వాలంటూ కూడా హర్ష సాయి గత కొంతకాలంగా బాధితురాలను అడుగుతూ వస్తూ ఉన్నాడు. అయితే కేవలం 50 లక్షల రూపాయలకే తనకు ఈ పేటెంట్ రైట్స్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఇటు బాధితురాలను వేధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆమె మాట విన్నటువంటి పక్షంలో ఎలాగైనా సరే ఆ పేటెంట్ రైట్స్ను దక్కించుకోవాలన్న భావన నేపథ్యంలో ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా కొంత వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆమెకు మత్తుమంది ఇచ్చి ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు, మరోవైపు అత్యాచారం కూడా చేశాడు. అదే సమయంలోనే తన సీక్రెట్ కెమెరాతో మొత్తం అంతా కూడా ఈ తతంగానంతా కూడా రికార్డ్ చేసి అనంతరం ఆమెను బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ బెదిరింపులు రోజు రోజుకి అధికం కావడంతో ఇక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ శశి.